ప్రతిపాడు నియోజకవర్గంలో రాజధాని రైతులు పాదయాత్ర చేసేటప్పుడు ఏటుకూరు బైపాస్ నుండి పెదనందిపాడు ఊరు చివరి వరకు వారితో పాటు పాదయాత్ర చేశారు. రావల కిషోర్ బాబు, నువ్వు ఏ పార్టీ ఆహ్వానిస్తే ఆ పార్టీలో కొనసాగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ పై 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి మనకు ప్రతిపక్షం అవడం మన దౌర్భాగ్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎస్సీలకు పదవులు ఇస్తారు కానీ అధికారాలు ఇవ్వరని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ గురించి జనసేన నిలకడ లేని మనస్తత్వం అని వ్యాఖ్యానించారు. ఏదేమైనా రావల కిషోర్ బాబు ఎన్ని పార్టీలు మారినా ప్రతిపాడు నియోజకవర్గం వైపు ప్రయాణం నడిపారు. అయితే ప్రతిపాడు నియోజకవర్గంలో కొంతమంది కొంత అభివృద్ధి పనులు చేసిన మాట వాస్తవమే కనుక రావుల కిషోర్ బాబు ఏ పార్టీ వైపు ప్రయాణం చేస్తారో వేచి చూడాలి.